नमस्ते वेलकम टू टीवी 999 न्यूज मुंदुगा हेडलाइंस हिंदू आलयालपై देवतपै कोनसागुतुन्न दुंडगुल दाडुलु ताजागा चित्तूरु जिल्लालो श्री अभयांजनेय स्वामी आलयानि ध्वंसं चेसिन गुर्तुतेलियनि व्यक्तुलु కంచికచర్ల మండల పరిధిలోని రైస్ మిల్లపై మాత్రి నాదన్ల మనోహర ఆకస్మిక తనిఖీ చట్టం ఉల్లంఘనకు పాల్పడే అక్రమార్కులను వదిలిపెట్టబోమని స్పష్టం చేసిన మంత్రి హైదరాబాద్ బస్తీల్లో ఉండే ప్రజలకు అండగా ఉంటామన్న మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్ రెడ్డి పంపే బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతామని స్పష్టం సదాశివపేటలో వినాయకుడి విగ్రహం ధ్వంసం నిందితుని కఠినంగా శిక్షించాలంటూ సీఐకి వినతి పత్రం అందజేత రష్మిక మందనకు అరుదైన గౌరవం సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ వింగ్ బ్రాండ్ అంబాసిడర్ గా రష్మిక ఎంపిక నష్టాలతో మొదలై లాభాల్లోకి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న దేశీయ సూచీలు హిందూ ఆలయాలపై దేవతపై దుండగుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం జరిగిన 4 రోజులు కాకుండానే చిత్తూరు జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది హిందూ దేవాలయాలను టార్గెట్ గా చేసుకొని కొంతమంది దాడులు చేస్తున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది తాజాగా చిత్తూరు ములకల చెరువులో గ్రామానికి కాస్త దూరంగా శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు అయితే ఆలయాన్ని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు పునాదులతో సహా ఆలయాన్ని పేకలించి గేట్లు ధ్వంసం ఫిర్యాదు చేశామని ఆర్ఎస్ఎస్ బీజేపీ విహెచ్పి నేతలు చెప్పారు దాడి చేసిన వారికి అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించిన సీఎం చంద్రబాబు దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు రోజు రోజుకు హిందూ ఆలయాలపై దాడులు పెరిగిపోతున్నాయంటూ భక్తులు హిందూ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి ఘటనపై పాల్పడిన వారిపై కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ అధ్యక్షతన గ్రేటర్ హైదరాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేల కీలక సమావేశం జరిగింది ఈ భేటీలో ప్రధానంగా మూసి సుందరీకరణ హైడ్రాపై బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చించారు అనంతరం మూసి హైడ్రాపై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు బాధితుల తరపున ఇప్పటికే బిఆర్ఎస్ లీగల్ సెల్ కోర్టుల్లో కేసులు వేసింది ప్రభుత్వ వెనక్కి తగ్గుకుంటే బాధితులతో కలిసి ప్రత్యక్ష పోరాటం చేయాలని బిఆర్ఎస్ నిర్ణయించింది మూసీ నదికి సంబంధించి హైదరాబాద్కు సంబంధించి 100% సివరేజ్ ట్రీట్మెంట్ కెపాసిటీని మా ప్రభుత్వం ఉన్నప్పుడే నిర్మాణం ప్రారంభించాము కొన్ని పూర్తైనాయి కొన్ని పూర్తవుతా ఉన్నాయి దాదాపు 4000 కోట్ల రూపాయలతో 100% సివరేజ్ ట్రీట్మెంట్ అంటే శుద్ధీకరణ ప్లాంట్లు పెట్టిందే కేసీఆర్ ప్రభుత్వం అందులో కొన్ని పూర్తై ముఖ్యమంత్రి గారు మన ఉప్పల్ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు ఇప్పుడే చెప్తున్నారు అక్కడ ఒకటి నాచారంలో మరొకటి ఉప్పల్లో రేవంత్ రెడ్డి పోయి ప్రారంభించారు అదేవిధంగా కూకట్పల్లిలో మొన్న మేము పోయి చూసి వచ్చినాం ఫతేనగర్లో మా కృష్ణారావు గారు పిలిస్తే 133 ఎమ్మెల్డీలు అక్కడ పక్కనే ఖాజాకుంటలో మరొక 20 ఎమ్మెల్డీల ప్లాంట్ అక్కడ అవి కూడా పూర్తయిపోయినాయి అంబర్పేటలో ఒక 300 ఎమ్మెల్డీ ప్లాంటు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది శుద్ధీకరణ ఏదైతే ఉందో మేము ఆల్రెడీ పూర్తి చేసినాం వీటి పూర్తి చేస్తే కిందికి ఆటోమేటిక్గానే శుద్ధమైన నీరు నల్గొండకు ఆటోమేటిక్గా కిందికి పోతుంది ఆలేరు కావచ్చు భువనగిరి కావచ్చు తుంగతుర్తి కావచ్చు నకరేకల్ కావచ్చు ఆ ప్రాంతంలో ఉండే పంటలకు కావచ్చు
యాభై అరవై డెబ్బై ఏళ్లుగా గత ప్రభుత్వాలు చేయలేని పనిని కేసీఆర్ ప్రభుత్వం చేసింది కాబట్టి శుద్ధం చేయబడిన శుద్ధి చేయబడిన నీళ్లు మురికి నీరు కిందికి రాబోతా ఉన్నాయి ఇది వాస్తవం దానికి కొత్తగా ఖర్చు పెట్టేదేం లేదు రెండోది ఇదొక్కడే ఏదో పెద్ద ఇదైనట్టు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగి ఉండడం అనేది పాలకుడికి ఉండాల్సిన ప్రథమ లక్షణం మాకుంది కాబట్టి మేము కేబీఆర్ చుట్టు ఫ్లైఓవర్ ఆపేసినాం మాకుంది కాబట్టి దామగుండం కూడా మేము ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయలే నీకు చాతనైతే బీజేపీని ఎదుర్కొనే సత్తా ఉంటే మోడీని ఒక విమర్శ చేసే దమ్ముంటే ముఖ్యమంత్రి ఎందుకంటే ఈ ముఖ్యమంత్రికి ఆ పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి గారికి మోడీని చూస్తే దడ యూనియన్ బడ్జెట్లో రూపాయి రాలేదు అని చెప్పడానికి కూడా ఆయనకు ధైర్యం చాలలేదు ఆఖరికి బట్టి విక్రమార్కతో మాట్లాడిచ్చిండు ఆయన మేము అడిగినాం ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి కదా ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంటే మాట్లాడలేదు భయపడ్డాడు నిన్న కూడా అక్కడ పోయి ఒక బీజేపీ నాయకుడు మాట్లాడినట్టు దేశ రక్షణ ముఖ్యం దేశం మేము కాదన్నమా దేశ రక్షణ గురించి కానీ దానికి అమెరికా వద్దన్న టెక్నాలజీ అమెరికా యూకే లాంటి దేశాలు ఇట్లాంటి వద్దు అంటున్నాయి నేవల్ రేడార్ స్టేషన్లు ప్రజా సమూహాల మధ్యన ఎక్కడో పెట్టుకోవాలి అటవీ ప్రాంతాల్లో అటువంటిది నువ్వు ఇలా వికారాబాద్లో తీసుకొచ్చి పెట్టి చుట్టుపక్కల ఉండే ప్రజలకు పర్యావరణానికి అన్నిటికీ ఇబ్బంది కలిగే విధంగా చేయడం ఏ రకంగా సమంజసం ఏ రకంగా మీరు సమర్థించుకుంటారు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశంలో కీలకమైన వివిధ ప్రతిపాదనలపై చర్చించనున్నట్లు రాష్ట్ర మంత్రివర్గం తెలిపింది వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్లో స్టాంపు డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్ నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది అంతేకాకుండా చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం కాగా మొత్తం 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై కేబినెట్ చర్చించనున్నట్లు చర్చ నడుస్తోంది రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానున్నట్లు తెలుస్తోంది అదే సమయంలో దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై కూడా కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం ముఖ్యంగా పాలక మండలంలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది దేవాలయాల్లో చైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని సచివాలయ వర్గాలు సమాచారం దీపావళి నుండి ప్రభుత్వం ఇచ్చే ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల పథకంపై కూడా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని తిరిగి పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది ఎన్నికల్లో ప్రకటించినట్లు 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వ నూతన విధానాలు రూపొందిస్తోంది పెట్టుబడులు ఆకర్షించేందుకు వివిధ శాఖల్లో నూతన పాలసీలకు శ్రీకారం చుట్టింది 3 నెలల పాటు ఆయా శాఖల అధికారులు కొత్త పాలసీలపై విస్తృత కసరత్తు చేసి పాలసీలు సిద్ధం చేశారు పటాన్చెరు అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మంత్రి దామోదర్ రాజ్ నరసింహులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు బుధవారం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిధులకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి కోసం ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని తెలిపారు ఇందుకు అనుగుణంగా నూతన రహదారులు నిర్మాణం బ్రిడ్జీల నిర్మాణానికి 20 కోట్ల 80 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు అతి త్వరలో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు నూతన రహదారుల నిర్మాణంతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు 20 కోట్ల 80 లక్షల రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది మండలాల వారీగా 3 మండలాలు మనకు పటాన్చెరు మండల్కు 8 కోట్ల 25 లక్షల రూపాయలు జిన్నారం మండల్కు 6 కోట్ల 36 లక్షలు ఉమ్మడిదాల మండలానికి 5 కోట్ల 50 లక్షలు మొత్తం 20 కోట్ల 80 లక్షల రూపాయలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి మనకు అభివృద్ధిలో భాగంగా మనకు రోడ్లని శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కన్సల్ట్ మినిస్టర్ సీతక్క గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండ సురేఖ గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇది జీవో నంబర్
జీవో నంబర్ 636 ఇమీడియట్లీ టెండర్ కాల్ ఫర్ చేసి ఈ వర్కులను స్టార్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా రహదారులు బ్రిడ్జ్లు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అతి తొందరలోనే ఈ వర్కులను స్టార్ట్ చేసి రహదారులన్నీ ప్రజలకు ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేస్తామని చెప్తూ, ఇంకా ప్రభుత్వం తరఫున నియోజకవర్గానికి ఇంకా చాలా వర్కులు వచ్చేటున్నాయి. అవి గిట ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ తరఫున కానీ, హెచ్ఎండిఏ తరఫున కానీ, జిహెచ్ఎంసీ తరఫున కానీ, మనకు ఆహార భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలకు రేషన్ బియ్యం అందిస్తుంటే కొందరు మాఫియాగా మారి దానిని వ్యాపారంగా మార్చుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని పౌర సరఫరాల మంత్రి నాదండ్ల మనోహర్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల శివారులోని శ్రీ లక్ష్మి గణపతి రైస్ మిల్లులో మంగళవారం రాత్రి ఆయన రెవెన్యూ, పోలీస్, విజిలెన్స్, పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి సుమారు గంటకు పైగా ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్రమాలను చౌక బియ్యాన్ని పాలిష్ చేసి సాధారణ బియ్యం రకాలతో కలిపి విక్రయిస్తున్నారని తెలుసుకున్నారు. రవాణాకు సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని లారీలో సరుకును ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ పేదల ఆహార భద్రతకు సంబంధించిన చట్టం ఉల్లంఘనకు పాల్పడే అక్రమార్కులను వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఈ మిల్లులో గత నెలలో భారీ ఎత్తున రేషన్ బియ్యం దొరికాయని, పూర్తి సమాచారంతో ప్రస్తుతం తనిఖీని వచ్చినట్లు తెలిపారు. అక్రమార్కులు ఏ స్థాయిలో ఉన్నా చర్యలు తీసుకుంటామని అన్నారు. పదే పదే అక్రమాలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని చెప్పారు. ఈ మిల్లులో మంగళవారం రాత్రి 103 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించామని, పూర్తి స్థాయి సోదాలనంతరం మొత్తం లెక్క తేలుతుందని అన్నారు. మిల్లు యజమానిపై వెంటనే కేసు నమోదు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వల్లపూడి వరకేనా మీది? ఇక్కడ ఉన్నారు, ఇక్కడ డీటీ ఉన్నారు సార్. సుమతి గారు, డీటీ ఎవరు? సుమతి గారు రండి. డీటీ మీకు ఇక్కడ దొరుకుతుందని గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం జరిగింది. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనుసరించాల్సిన విషయాలు, ప్రభుత్వం గత నెలలుగా చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రచారం, పార్టీ పటిష్టత తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, కార్యదర్శులు విష్ణునాథ్ విశ్వనాథం, హైదరాబాద్ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, మేయర్ విజయ లక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్, మాజీ ఎంపీవీ హనుమంతరావు, టీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, సమీరుల్లా, పోటీ చేసిన అభ్యర్థులు, కార్పొరేషన్ చైర్మన్లు, టీపీసీసీ ఆఫీస్ పేరర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ ఇల్లు క్యాంప్ ఆఫీస్ గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకరరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి భద్రత గురించి ఎస్ఆర్సీ చూస్తుందని సెక్యూరిటీ రీజన్ కమిటీలో అధికారులు ఇప్పటికీ వారే కొనసాగుతున్నారన్నారు.
భద్రచేత చర్యలు ఏం తీసుకోవాలో వారే నిర్ణయిస్తారని తెలిపారు. చంద్రబాబు దుబారాలు లెక్కల జీవోలు తీస్తే పెద్ద పుస్తకం అవుతుందని పేర్కొన్నారు. టీడీపీ వాళ్ళు మాజీ ముఖ్యమంత్రిని మాము అంటున్నారు, అలా అయితే కరెంటు ముఖ్యమంత్రిని కాము అని పిలవాలా అని అడిగారు. ఏపీ సీఎం గా ఉన్న చంద్రబాబు, ఆయన కొడుకు, ఇతర కుటుంబ సభ్యులు అందరూ హైదరాబాద్ లో రిచెస్ట్ హోటల్ పార్క్ హయాత్ లో సపరేట్ ఫ్లోర్ తీసుకుని ఉన్నారు. అమరావతి శంకుస్థాపన ప్రచార ఆర్భాటం కోసం 250 కోట్ల పోలవరం బస్సు యాత్రకు జయం జయం చంద్రన్న పాటలు పాడించుకోవడానికి 121 కోట్లు, ఆయన ప్రత్యేక విమానానికి 100 కోట్లు, విదేశీ ప్రయాణాల కోసం 120 కోట్లు, రాజధాని కన్సల్టెంట్ల కోసం 300 కోట్లు, బాబు ఈవెంట్లకు 10 కోట్లు, ఆయన దుబారాలు చూస్తే చేంతడంతా ఉందని తెలిపారు. ఈ రోజు వచ్చారయ్యా, ఇప్పుడు వచ్చి జగన్ ఇంటి మీద ఒక వెబ్ సిరీస్ రిలీజ్ చేశారు ఇంతవరకు. సరే, వాళ్ళు ఏమంటారు, ఏదో ఇనప కంచ కట్టారంట. దానికి ఎలా ఉందంటే, ఏదో ప్రపంచంలో ఇది ఒక వింతైనట్లు, ఒక రాకెట్ సైన్స్లో లేకపోతే ఒక ఇన్నోవేషన్ ఏదో కనుక్కున్నట్టు ఇదంతా చేస్తున్నారు. అయ్యా, ఇప్పుడు ఒకటే అడుగుతున్నాను, ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి భద్రతకు సంబంధించింది ఎస్ఆర్సీ చూస్తుంది, సెక్యూరిటీ రివిజన్ కమిటీ. ఆ సెక్యూరిటీ రివిజన్ కమిటీలో ఎస్ఆర్సీలో ఉండేవాళ్ళు ఇప్పుడు అధికారులు వాళ్ళే కొనసాగుతున్నారు కదా, నీ దగ్గర కూడా. ఆ యొక్క ఎస్ఆర్సీ ప్రకారం మినిట్స్ ఆఫ్ మీటింగ్ రాసింటారు కదా, భద్రత ఏమేమి కావాలి, ఎంత చర్యలు అనేటువంటిది, దాని ప్రకారం తీసుకున్నారా లేదా జగన్ గారు తీసుకున్నారా ఒకసారి తెలుసుకోండి. ఇష్టం వచ్చినట్లు ఇది అని కాదు. సరే, మీరు చెప్పినట్టే ఒకసారి చూద్దాం. మీరు చెప్పినట్లే ఇది దుబారా ఖర్చు ఉంటున్నారు కదా జగన్ గారు ఏదో చేశారని. మీ హయాంలో 2014 నుంచి 2019 వరకు, ఇంకా ఇప్పుడు ప్రజెంట్ 4 నెలలది నేను తీసుకోలేదు, చెప్పట్లేదు. మీ ప్రకారము ఎన్ని జీవోలు, దాదాపు ఇదంతా కూడా బండిల్ అవుతుంది. చంద్రబాబు నాయుడు చేసినట్టు దుబారా ఖర్చులు ఒక బండిల్ అవుతుంది. అంతా ఇదంతా తీసుకుంటే సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని ప్రభు మందిర్ వద్ద హనుమాన్ దేవాలయంలో వినాయకుడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారనే విషయాన్ని తెలుసుకున్న కాలనీ వాసులు, పలు రాజకీయ పార్టీ నాయకులు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని పట్టణ సీఎం మహేష్ కౌట్ కి వినతి పత్రం అందజేశారు. హిందూ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ, ఇటీవలే హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని అన్నారు. కొంతమంది మతోన్మాద శక్తులు దాడులకు పాల్పడుతూ మత కల్లోలా సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కొద్ది రోజుల క్రిందనే హైదరాబాద్ లో జరిగిన సంఘటనను గుర్తు చేశారు. దోషులు ఎంతటి వారైనా అరెస్టు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వందల మంది భక్తులు రావడం జరుగుతుంది. కానీ ఈరోజు ఉదయం చూసే వరకు మన వినాయకుని యొక్క పుణ్యం ఉంటుంది, దాన్ని పగలగొట్టడము, కింద గడ్డపరతో కొట్టడం జరిగింది. అదేవిధంగా హనుమంతుడి విక్రమంతో అక్కడి పగలగొట్టడం చూశారు. అది రాత్రి విక్రమం కనుక అది పగలలేదు. ఇది సంఘ విద్రోహ చర్య. ఇలాంటి చర్యలకు మనము ఖండించాలి. ప్రతి ఒక్క హిందూ జాతి, ప్రతి ఒక్క హిందూ సోదరుడు దీన్ని ఖండించాలి. ఎందుకంటే మన భారతదేశంలో కూడా ప్రతి దగ్గర నిత్యం పూజ జరుగుతుంటాయి. అదేవిధంగా హనుమాన్ మందిర్లో పడిన పూజ చేస్తూ చూస్తున్నా, మరి అది కొట్టడము, దాన్ని ధ్వంసం చేయడము, మరి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి సిఐ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మాణిక్య మందిర భక్తులు లేదా పక్క బృందం ముందు ప్రతి ఒక్కరు వచ్చి చూడము, మరి ఊళ్ళో పెద్ద మనుషులు అందరూ రావడం జరిగింది. కనుక సేతో చెప్పడం జరిగింది. తప్పకుండా కఠినాధికంగా వారు శిక్షించాలి, లేకపోతే తదుపరి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ వారి అని చెప్పేసి కోరుకుంటున్నాను. సదాశివపేట పట్టణంలోని మరి ప్రభు మందిర్ ముంగట హనుమాన్ మందిర్ దగ్గర మరి హనుమంతుని విగ్రహానికి, మరి అదేవిధంగా గణపతి విగ్రహానికి మొత్తం టోటలీ తొండం దగ్గర ఇంత లోపలికి 2-3 ఇంచుల వరకు మరి లోపలికి తవ్వడం జరిగింది. మరి అదేవిధంగా చేతులు, ముక్కు, మరి అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. మరి దీనిపైన సీఐ గారిని పిలిచి సమగ్రమైన విచారణ చేసి ఎవరినో సరే ఆ దుండగులను మరి ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే హిందూ దేవాలయాల పైన మరి మొన్ననే హైదరాబాద్లో జరిగింది, మరి సదాశివపేట వరకు కూడా విచారించింది. మరి ఇంకా ముంగడు జరగొద్దు అంటే కఠినమైన
చర్యలు జరిగాయి అని చెప్పేసి సీఐ గారికి మరి చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న గల్లీ వాసులందరూ కూడా మేమందరం కూడా కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము సీఐ గారికి విన్నవించుకున్నాం. హనుమాన్ విగ్రహంలో గుడి లోపల జరిగిన దుర్ఘటన చాలా హేయమైంది. ఇది హిందువుల పైన దాడి. ఇది ఇది నిత్యం పూజించబడే గుడి లోపల రాత్రి ఎవరో మరి దీన్ని కక్ష కట్టుకొని చేసిన పనులు ఇవన్నీ. ఇది ఎక్కడో హైదరాబాద్లో అవుతుందని చెప్పి అనుకుంటున్నాం కానీ ఇది ఇది పట్టణాన్ని కూడా విస్తరిస్తున్నది. అందుకే హిందూ జాతి మొత్తం కూడా అందరం కూడా జాగ్రత్త కావాలి. ఈ కార్యక్రమం ఇట్లా ఉండి ఏదైనా సరే మేము పోలీసు వాళ్ళకి విన్నవించుకుంటుంది ఏంటంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇది ఇక్కడితో ఆగాలి. ఉన్నత అధికారులకు కూడా మీకు మేము విన్నవించాలి. కార్యక్రమాలు అసలు ఇలాంటి జరగదు. మేము చాలా నిందిస్తున్నాం ఈ కార్యక్రమం. ఇది యొక్క ఈ పనికి మీరు అందరూ పోలీస్ శాఖ మొత్తం కూడా అందరూ దీనిపై సమగ్ర విచారణ జరిగి దోషులను ఖచ్చితంగా శిక్షించాలి పట్టుకొని. లేకపోతే ఇక ముందు చర్యలు వేరేగా ఉంటాయి. విశ్వ హిందూ పరిషత్ నుంచి మేము ఇదే కోరుకుంటున్నాము. మీకు ఇదే మా యొక్క విన్నపం కూడా. హంద్రీనివా ప్రాజెక్ట్ లో భాగంగా పొంగనూరు బ్రాంచ్ కెనాల్ విస్తరణపై ఇరిగేషన్ అధికారులు ఎన్సీసీ సంస్థ ప్రతినిధులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పొంగనూరు బ్రాంచ్ కెనాల్ విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. రాయలసీమ జిల్లాల ప్రజలకు సాగు తాగునీరు అందించేలా హంద్రీనివా కాలువల విస్తరణకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో హంద్రీనివాకు 5,000 కోట్లు ఖర్చు పెడితే వైసీపీ 100 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు. ఎన్డీఏ అంటేనే పేదల ప్రభుత్వం అని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలిపారు. దానికి ఉదాహరణ తమను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు కోరిన వెంకయ్యమ్మ కుటుంబానికి 45 రోజుల్లోనే ఇంటి నిర్మాణ ఖర్చుతో పాటు ఆమె కుమారుడికి ఒప్పందం ప్రతిపాదకన ఉద్యోగం కల్పించాడని పేర్కొన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో వెంకయ్యమ్మ ఆమె కుమారుడికి సంబంధిత పత్రాలను వర్ల రామయ్య మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని కంతేరు గ్రామానికి చెందిన ఒంటరి మహిళ వెంకయ్యమ్మ కిడ్నీ సమస్యతో బాధపడుతుంది. తరచూ డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి. ఆమె కుమారుడు వంశీకి సరైన ఉద్యోగం లేదు. ఇల్లు కూడా సరిగ్గా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆమె విన్నవించుకున్నారు. వెంకయ్యమ్మ పరిస్థితిని అర్థం చేసుకున్న చంద్రబాబు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆమెకు ఇంటి నిర్మాణానికి 1.80 లక్షలు, వంశీకి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగం ఇస్తూ గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారని వర్ల రామయ్య వెల్లడించారు. కర్లపూడి వెంకయ్యమ్మ 45 సంవత్సరాలు. ఆమెకి భర్త ఒక రోజున నైట్ పొద్దున్న చూసేటప్పుడు ఇంట్లో లేడు. వాడు ఒక్కడే కొడుకు వంశీ. పొద్దున్న లేచి భర్త లేడు ఇంట్లో. ఏడు ఏడు అంటే వెళ్ళిపోయాడు. అట్లా జస్ట్ లాగేట అట్లా వెళ్ళిపోయాడు. ఒంటరిగా ఆమె బిడ్డని పెంచుకొని ఈ స్థాయికి తెచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ముఖ్యమంత్రి అయిన తర్వాత మొరబెట్టుకుంది. అయ్యా, నేను ఒంటరిగా ఉన్నా, నాకు సరైన ఇల్లు లేదు, నా బిడ్డకి సరైన ఉద్యోగం లేదు, నేను కష్టపడదామంటే నా 2 కిడ్నీలు కూడా పనిచేసే స్థితిలో లేవు, ఈ స్థితిలో కూడా నేను 3 నెలలకోసారి డయాలసిస్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది, దయచేసి మీరు సాయం చేయండి అని ఆయన కాళ్ళ మీద పడితే ఆయన కళ్ళు చెమర్చిన ఆయన తప్పకుండా చేస్తానని చెప్పి ఆమె దగ్గర పిటిషన్ తీసుకున్నారు. ఇప్పుడు పిటిషన్ తీసుకున్న 45 రోజుల్లోనే ఆమెకు ఇల్లు శాంక్షన్ చేస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి గారు ఆర్డర్ పంపించారు. అమ్మా వెంకయ్యమ్మ, నీకు ఇల్లు శాంక్షన్ చేశాం. 180,000 రూపాయలతో నీకు నీ గ్రామంలోనే నువ్వు నివసించే చోటే ఇల్లు కట్టిస్తామని చెప్పి ఆర్డర్ పంపించారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో కొండ చర్యలు విరిగిపడ్డాయి. 2 ఘాట్ రోడ్లోని వినాయకుడి గుడి తర్వాత 2 మలుపు దగ్గర బండరాలు రహదారిపై పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది రోడ్డుపై పడిన బండరాలను జేసీబీల ద్వారా తొలగించారు. అలాగే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఘాట్ రోడ్లో వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ క్రమంలో అప్రమత్తమైన టీటీడీ శ్రీవారి పాదాలు ఆకాశ గంగ జాపాలి వినాశనానికి భక్తులను అనుమతించడం లేదు. ఇప్పటికే VIP బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేస్తుంది.
నాగార్జున సాగర్ జలాశయానికి వరద పెరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద పోటెత్తింది. ఎగువ కురిసిన వర్షాలకు కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులకు వరద రాగా డ్యాం జలకలను సంతరించుకున్నది. తాజాగా సాగర్కు వరద ప్రవాహం కొనసాగుతుంది. సాగర్ రెండు క్రస్ట్ గేట్లు ఎత్తి అధికారులు 32,400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్ ఇన్ఫ్లో 76,555 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 76,555 క్యూసెక్కులుగా ఉంది. ప్రముఖ కథానాయిక రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా అగ్ర హీరోయిన్ జాబితాలో ఉంది. సినిమాలతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనే ఈ కథానాయికను వరదైన గౌరవం వరించింది. కేంద్ర ప్రభుత్వ హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ వింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా రష్మికను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. తనకు ఇలాంటి గౌరవం బాధ్యతను అప్పచెప్పిన కేంద్ర హోంశాఖకు రష్మిక తన ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కొన్ని నెలల క్రితం నా డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. అదొక సైబర్ క్రైమ్. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించాలని, ఈ నేరాలపై పోరాడాలని నిర్ణయించుకున్నా అని రష్మిక వీడియోలో తన స్పందనను తెలియజేస్తుంది. మే రష్మిక మందన, కుచ్ మహీనో పహలే మేరా ఏక్ డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియా పర్ షేర్ కియా గయా జో ఏక్ సైబర్ క్రైమ్ థా ఔర్ హే. And after this incident, I decided to take a stand against cybercrime and spread awareness. I'm happy to announce ki is fight mein mujhe government of India ka saath mila hai aur mujhe Ministry of Home Affairs ke Indian Cybercrime Coordination Center yani IFOC ne apna brand ambassador banaya hai. Cyber criminals alag alag tarikon se sabko target banate hain. We must not only stay alert and safe to protect ourselves from these incidents but also work to prevent them. As a brand ambassador of IFOC, मैं आप सबको साइबर क्राइम्स के खिलाफ जागरूक करती रहूंगी. तो चलिए मिलकर भारत को साइबर क्राइम से फ्री करें. ధన్యవాద. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల కారణంగా దేశీయ సూచీల లాభ నష్టాలతో దోబూచులాడుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచి నష్టాల బాట పట్టిన సూచీలు బుధవారం ఉదయం నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. అయితే కాసేపటికి కోలుకున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి విడుదలవుతున్న ఫలితాలు అంత ఆశాజనకంగా లేకపోవడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఈ రోజు ఆసియా సూచీలు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ఆ బాటలోనే దేశీయ సూచీలు కూడా కదలాడుతున్నాయి. మంగళవారం ముగింపు పోల్చుకుంటే దాదాపు 180 పాయింట్ల నష్టంతో 81,646 వద్ద బుధవారం ప్రారంభమైన సెన్సెక్స్, ఆ తర్వాత మరో 100 పాయింట్లు నష్టపోయి 81,579 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆ దశలో కొనుగోళ్లు మొదలు కావడంతో సూచీలు కోలుకున్నాయి. 81,932 వద్ద గరిష్టానికి చేరుకున్నాయి. అయితే మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండటంతో సూచీలు లాభ నష్టాలతో సాగుతున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం ఉదయం 10:30 35 పాయింట్ల స్వల్ప నష్టంతో 81,784 వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. దాదాపు 50 పాయింట్లకు పైగా నష్టంతో రోజును ప్రారంభించి ఆ తర్వాత కోలుకుంది. ప్రస్తుతం 4 పాయింట్ల స్వల్ప నష్టంతో 25,053 వద్ద కొనసాగుతోంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. హిందూ ఆలయాలపై దేవతపై కొనసాగుతున్న దుండగుల దాడులు. తాజాగా చిత్తూరు జిల్లాలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. కంచికచర్ల మండల పరిధిలోని రైస్ మిల్లపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ. చట్టం ఉల్లంఘనకు పాల్పడే అక్రమార్కులను వదిలిపెట్టబోమని స్పష్టం చేసిన మంత్రి. హైదరాబాద్ బస్తీల్లో ఉండే ప్రజలకు అండగా ఉంటామన్న మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ రెడ్డి పంపే బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతామని స్పష్టం. సదాశివపేటలో వినాయకుడి విగ్రహం ధ్వంసం. నిందితుని కఠినంగా శిక్షించాలంటూ సీఐకి వినతి పత్రం అందజేత. రష్మిక మందనకు అరుదైన గౌరవం. సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ వింగ్ బ్రాండ్ అంబాసిడర్గా రష్మిక ఎంపిక.
నష్టాలతో మొదలై లాభాల్లోకి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న దేశీయ సూచీలు. ఇదృష్టి బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.